సార్వత్రిక ఎన్నికల 7వ విడత పోలింగ్ కొనసాగుతోంది. 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 57 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 904 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఒడిశాలోని 42 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. క్యూ లైన్లలో నిలబడి ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇక ఉత్తరప్రదేశ్లో 13, పంజాబ్ 13, హిమాచల్ ప్రదేశ్ 4, బీహార్ 8, పశ్చిమ బెంగాల్ 9, చండీగఢ్ 1, జార్ఖండ్ 3, ఒడిశా 6 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 7వ విడతలో పలు పార్టీల నుంచి ముఖ్య నేతలు పోటీ చేస్తున్నారు. వారణాసి నుంచి ప్రధాని మోదీ పోటీలో ఉన్నారు. ఎస్సీ 7వ విడత పోలింగ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తో మా ప్రతినిధి గోపికృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, ఈ 7వ విడత పోలింగ్ అంటే ఈ చివరి దశ పోలింగ్ లో కొంతమంది ప్రముఖులు కూడా బరిలో నిలిచారు. ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు? ఎస్, సార్వత్రిక ఎన్నికల సమరం తుది అంకానికి చేరింది. ఈరోజు 7వ విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకి ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 57 లోక్సభ స్థానాలకు, అలాగే ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు ప్రస్తుతం పోలింగ్ జరుగుతోంది. ఉదయం 9 గంటల వరకు కూడా సుమారు 9% పోలింగ్ నమోదైనట్లుగా తెలుస్తుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో కొంచెం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఉదయమే ఓటర్లంతా కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకి తరలివస్తున్నారు. 10 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. 10 కోట్ల మంది ఓటర్లు ముఖ్యంగా ఓటు హక్కుని వినియోగించుకోబోతున్నారు. 7వ విడతలో భాగంగా ప్రధానంగా 7 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలో ప్రస్తుతం పోలింగ్ కొనసాగుతుంది. ఉత్తరప్రదేశ్లో 13 స్థానాలు, అలాగే పంజాబ్లో 13 స్థానాలు, హిమాచల్ ప్రదేశ్లో 4, అలాగే బీహార్లో 8, అలాగే బెంగాల్లో 9, అలాగే చండీగఢ్లో 1, అలాగే జార్ఖండ్లో 3 స్థానాలు, ఒరిస్సాలో 6 లోక్సభ స్థానాలకు ప్రస్తుతం పోలింగ్ కొనసాగుతోంది. చాలామంది ప్రముఖులు ఈసారి ఎన్నికల బరిలో ఉన్నారు. ప్రధాని మోడీ కాన్స్టిట్యూన్సీ అయిన వారణాసికి ఈ ఫేజ్లోనే ప్రస్తుతం ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఆయన ధ్యానం నిమిత్తం ప్రస్తుతం కన్యాకుమారిలో ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం వారణాసిలో పోలింగ్ సరళిని పూర్తిగా బీజేపీ శ్రేణులే పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ఈసారి వరుసగా 3వ సారి కూడా వారణాసి కాన్స్టిట్యూన్సీ నుంచే ప్రధాని మోడీ పోటీ చేస్తున్నారు. భారీ మెజారిటీతో కంచి గెలుపొందాలని ముమ్మరంగా బీజేపీ అక్కడ ప్రచార కార్యక్రమాలని నిర్వహించడం జరిగింది. అభివృద్ధి ఎజెండాతో ఇటు ఎన్డీఏ కూటమి ప్రచార కార్యక్రమాలను, వికసిత్ భారత్ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే ఇండియా అలయన్స్లో భాగంగా కూడా పార్టీలు ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. సో అలాగే ప్రధానంగా ఈసారి 7వ విడతలో వారణాసి నుంచి ప్రధాని మోడీ, అలాగే పట్నా సాహెబ్ నుంచి రవిశంకర్ ప్రసాద్, అలాగే బారాముల్లా నుంచి ఉమర్ అబ్దుల్లా, అలాగే మండి నుంచి సినీ నటి కంగనా రనౌత్, అలాగే గోరఖ్పూర్ నుంచి భోజ్పూర్ నటుడు ఇటు రవికిషన్, అలాగే డైమండ్ హార్బర్ నుంచి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, అలాగే పాటలీపుత్ర నుంచి మీసా భారతి, అలాగే బటిండా నుంచి హర్సిమ్రత్ కౌర్ బాదల్, ఈ విధంగా జలంధర్ నుంచి పంజాబ్ మాజీ సీఎం చరణ్జీత్ సింగ్ చన్నీ బరిలో ఉన్నారు. సో చాలామంది ప్రముఖులు కూడా ఈ విడతలోనే ఎన్నికల బరిలో ఉన్నారు. ప్రస్తుతం ప్రముఖులు కూడా చాలామంది తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఇటు గోరఖ్పూర్ నుంచి గోరఖ్పూర్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే జలంధర్లో హర్భజన్ సింగ్, అలాగే ఇటు హిమాచల్ ప్రదేశ్ బిలాస్పూర్లో జేపీ నడ్డా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పంజాబ్లో ప్రధానంగా సీనియర్ సిటిజన్స్ ఎక్కువగా మంది ఉదయాన్నే వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్న పరిస్థితి ఉంది. పంజాబ్లో ప్రస్తుతం ఇండియా అలయన్స్లో భాగంగా కూటమిలో ఉన్నప్పటికీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ, అలాగే కాంగ్రెస్ పార్టీ వేరువేరుగానే అక్కడ పోటీ చేయడం జరిగింది. 13 లోక్సభ స్థానాలకి తొలిసారి బీజేపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా అక్కడ బీజేపీ బరిలో నిలిచిన పరిస్థితి ఉంది. సో అక్కడ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం 6వ విడతలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇటు 7వ విడత కోసం పంజాబ్లో కూడా కేజ్రీవాల్ ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. చాలా కీలకమైన స్థానాలకు సంబంధించి ఈసారి అన్ని ప్రధాన పార్టీలు కూడా ఫోకస్ పెట్టడం జరిగింది. 7వ విడతలో జరుగుతున్న పోలింగ్లో ఇటు బెంగాల్లో కానీ, బీహార్లో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ, హిమాచల్ ప్రదేశ్లో కానీ చాలా కీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఈ 7వ విడతలో ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలని చెప్పి బీజేపీ ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగే ఇండియా అలయన్స్ పార్టీలు ఇటు
బీహార్లో అలాగే ఉత్తరప్రదేశ్లో ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ప్రియాంక గాంధీ 100కు పైగా బహిరంగ సభల్లో ఆమె మాట్లాడడం జరిగింది. అలాగే ప్రధాని మోడీ, జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, అలాగే ఇటు అనురాగ్ ఠాకూర్, జేపీ నడ్డా ఇటువంటి వారంతా కూడా ముమ్మరంగా ఈ 7వ విడత ఎన్నికల కోసం ముమ్మర ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగుతుంది. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో 5 గంటలకే పోలింగ్ అనేది ముగుస్తుంది. 6 గంటల తర్వాత, ముఖ్యంగా 6:30 తర్వాత ఈ 7 విడతల ఎన్నికలు పూర్తవుతాయి. కాబట్టి తదుపరి ఈరోజు ఎగ్జిట్ పోల్స్ కూడా వెలువడబోతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎంతో సర్వత్రా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఎగ్జిట్ పోల్స్ ఎవరికి అనుకూలంగా వస్తాయనేది. సో ప్రస్తుతం అయితే పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 9 గంటల వరకు కూడా 9 నుంచి 10% వరకు పోలింగ్ నమోదైనట్లుగా తెలుస్తుంది. గోపి, ఇవాళ ఈ పోలింగ్ సాయంత్రం ఏ సమయం వరకు ముగిసే అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ కూడా విడుదల కావాల్సి ఉండటంతో ఈసీ ఎటువంటి నిబంధనలు విధించింది? ఎస్, బీహార్లో అలాగే బెంగాల్లో కొన్ని నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకే పోలింగ్ అనేది ముగుస్తుంది. మిగతా కాన్స్టిట్యూన్సీస్కి సంబంధించి 6 గంటల వరకు కూడా పోలింగ్ అనేది జరగబోతోంది. సో క్యూ లైన్లలో నిలబడి ఉన్న వారికి 6 గంటల వరకు ఎవరైతే ఓటు వేసేందుకు వస్తారో సో వారందరికీ కూడా అవకాశం కల్పించడం జరుగుతుంది. అనంతరం 6:30 గంటలకి ఎగ్జిట్ పోల్స్ వెలువరించవచ్చు అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడం జరిగింది. సో ఈ 543 లోక్సభ స్థానాలకు సంబంధించి ఇప్పటికే 6 ఫేజుల్లోనూ 486 స్థానాలకు సంబంధించి పోలింగ్ పూర్తయింది. సుమారు సగటున 65% వరకు కూడా పోలింగ్ నమోదైంది. సో ఈ రోజు పోలింగ్ శాతం ఎంత నమోదవుతుంది అనేది రేపు ఎల్లుండి కల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ముఖ్యంగా పోల్ సర్వేస్ కూడా సిద్ధం చేసుకున్న పరిస్థితి ఉంది. ఆయా న్యూస్ ఏజెన్సీస్ కానీ అలాగే పోల్ సర్వే సంస్థలు ఓటు వేసిన తర్వాత ఓటర్ల అభిప్రాయాలు ప్రీ పోల్ సర్వేస్ అలాగే ఎగ్జిట్ పోల్ సర్వేస్ ఓటింగ్ పూర్తయిన విడతల్లో ఆయా రాష్ట్రాల్లో సర్వేలు నిర్వహించి ముఖ్యంగా ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలని ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం 6:30 గంటలకి ఎగ్జిట్ పోల్స్ ఇవ్వచ్చు అని చెప్పి ఎన్నికల సంఘం వెల్లడించడం జరిగింది. సో సాయంత్రం 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ అనేవి వెల్లడవుతాయి. ఎగ్జిట్ పోల్ సర్వేలు ఏ పార్టీకి అధికారాన్ని కట్టబెడతాయి అనేది మనం వేచి చూడాలి. అలాగే రేపు అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో రేపే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అనేవి వెలువడబోతున్నాయి. 4వ తేదీన ఇటు సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లో లోక్సభ స్థానాలకు సంబంధించిన కౌంటింగ్ ఉంటుంది. రేపే అరుణాచల్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, అలాగే ఒడిశా అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 4వ తేదీన ఫలితాలు అనేవి వెలువడకబోతున్నాయి. థ్యాంక్ యూ గోపి.